హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం గోధుమ పిండితో చపాతీ, పూరి, పరాటా, ప్యాన్ కేక్స్ వంటి వివిధ రకాల వంటకాలను చేసుకుంటూ ఉంటాం. అయితే వీటిల్లో ఆరోగ్యానికి, ఫిట్నెస్కి చపాతీ మంచిదని మనం రోజులో ఒక పూటైనా చపాతీ తింటూ ఉంటాం. అయితే పిండి మిగిలిపోయిందనో లేదా టైం లేదని ఎక్కువ పిండిని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పిండి అనేది మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని సైంటిస్టులు చెప్తున్నారు. కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ పిండిని ఓ పూట అయిపోయిన తర్వాత చూస్తే దానిపైన ఒక నల్లటి లేయర్ అనేది ఏర్పడుతుంది. ఇలా నల్లటి లేయర్ ఉందంటే దానిపైన సూక్ష్మక్రిములు ఉన్నాయని అర్థం. అయితే ఈ పిండితో మనం పూరీలు, రోటీ, చపాతీ చేసుకుంటే మనం అనారోగ్య పాలవుతాము. బ్యాక్టీరియా, ఫంగస్ అభివృద్ధి చెందటం వల్ల ఇది మన డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. సో ఈ పిండిని మనం కలిపిన 2 గంటల్లోపే దాన్ని ఉపయోగించుకోవాలి. ఏ పూట కాకపోతే పిండిని కలుపుకోవాలి. మిగిలిపోయిన పిండిని తీసుకోవటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గోధుమ పిండిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటివి ఉంటాయి. ఇవి గంటలు గడిచే కొద్ది తొలగిపోయి సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి. సో దీనివల్ల డైజెషన్ అవ్వకుండా స్టమక్ పెయిన్, మోషన్స్ లాంటి సమస్యలు అనేవి వస్తాయి. పిండిని ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వాయువులు పిండిలోకి చేరే ప్రమాదం ఉంది. ఇది వివిధ అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుతుంది. నానబెట్టిన పిండి గంటలు గడిచే కొద్దీ పులుస్తుంది. ఇది ఎక్కువగా పులియటం వల్ల బ్యాక్టీరియా హానికరంగా మారుతుంది. ఇలా ఈ పిండితో చపాతీలు చేసుకొని తినటం వల్ల అరగకుండా కడుపంతా పట్టేసినట్లుగా మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి పిండితో చపాతీలు చేసుకొని తినటం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. పిండి కలిపేటప్పుడు కొంతమంది పాలు ఇలాంటి పదార్థాలని ఉపయోగిస్తారు. ఇలా పాలు కలపటం వల్ల పిండి త్వరగా పాడైపోతుంది. సమయం గడిచే కొద్దీ పిండిలో ఉన్నటువంటి స్టార్చ్ చక్కెరలుగా రూపాంతరం చెంది థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పిండిని ఏ పూట కాపోటే కలుపుకోవాలి. మిగిలిన పిండిని అల్యూమినియం ఫాయిల్ కవర్లో కట్టి లోపలికి గాలి పోకుండా దగ్గరగా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. జిప్ లాక్ బ్యాగ్లో అయినా లేదంటే గాలి చొరబడిన బాక్స్ కానీ డబ్బాల్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పిండిలో కలుపుకున్నటువంటి నీళ్లు తొందరగా పడేలా చేస్తుంది. సో తక్కువ నీటితో పిండిని కలుపుకొని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత అవసరం ఉన్నప్పుడు ఇంకొన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే పిండి పైన నూనె లేదా నెయ్యిని ఓ పొరలా పోయాలి. ఆ తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. మిగిలిపోయినటువంటి చపాతీ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిలో ఉన్నటువంటి అమైనో ఆమ్లాలు, కాల్షియం, ఐరన్ మొత్తం పోయి దానిపైన సూక్ష్మక్రిములు ఏర్పడతాయి. దీనివల్ల విరోచనాలు, కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాదు ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుతుంది. థైరాయిడ్ సమస్యకు కూడా గురవుతాం. ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. సో చపాతీ పిండిని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే అల్యూమినియం ఫాయిల్ కవర్ని కూడా గాలి చొరబడకుండా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.